कार्यालयात राष्ट्रध्वज फडकवला. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये प्रजासत्ताक सोहळा, तिरंगा ध्वज फडकवणारे युवा नेता. सेल्फी विथ रांगोळी पारितोषिक वितरण, कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस गजबजले. आजच्या सविस्तर बातम्या. आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये 74वा प्रजासत्ताक दिन साजरा करण्यात आला. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी तिरंगा ध्वज फडकवला आणि राष्ट्रगीत गायले. त्यानंतर राज्य सरकारच्या जनविरोधी धोरणावर टीका केली. तेलंगणा सरकार केंद्र सरकारच्या निधीचा गैरवापर करत असल्याचा आरोप मंदी यांनी केला. केंद्राची कल्याणकारी फळे सर्वांना मिळावी यासाठी वेळोवेळी योजना समजावून सांगून जनतेला जागरूक केले जाईल असेही ते म्हणाले. या कार्यक्रमात ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, राजकुमार, किष्टा रेड्डी, संतोष रेड्डी, व्यंकट रेड्डी, देवीदास आदी सहभागी झाले. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा इंद्र हिमाचल यमुना गंगा उच्चल जगधि तरंगा. भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. बोलो भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మన రాజ్యాంగం మన జాతి పితలు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహామహాయోధులు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి మన దేశ అన్ని వ్యవస్థలు కూడా, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా అద్భుతంగా నడిచేటట్టు తీర్చిదిద్దినరు. ఇదంతా మన దేశానికి గర్వకారణం. మన దేశాన్ని అద్భుతమైనటువంటి సూపర్ పవర్గా, ప్రపంచ శక్తిగా మారుస్తున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశం బాగుంటే మనమంతా బాగుంటాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం నరేంద్ర మోడీ గారు ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తున్నారో, మన పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లక్ష్యంతో పనిచేశారో, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం చేసి దేశంలో అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రోడ్ల వ్యవస్థ నిర్మించారు. టెలికాం విప్లవానికి నాంది పలికి భారతదేశంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉండేటట్టుగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ నిర్మించారు మన వాజ్పేయి గారి, మన బీజేపీ పార్టీ ఘనత. స్వర్ణ చతుర్భుజి నిర్మాణంతో ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8.5 ఏళ్ళ నుంచి నిరంతరం దేశం కోసం పనిచేస్తూనే ఉన్నారు. యువసేన తరఫున, కేఎస్ఆర్ యువసేన తరఫున ప్రతి ఒక్కళ్ళు ఒక కవచమై, ప్రతి ఒక్కళ్ళు ఒక నిప్పులాగా రగిలి మన ఆదిలాబాద్ జిల్లా గురించి తెలుసుకొని, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి దేని వల్ల ఆగిపోతున్నది, ఎవరి వల్ల ఆగిపోతున్నదో తెలుసుకొని, గమనించుకొని జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు న్యాయం వైపు రావాలి. కేఎస్ఆర్ యువసేన తరఫున ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కత్తిలా పనిచేసి సీనాని సారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన ఆదిలాబాద్ జిల్లాని బాగుపరచుకుందాం, అభివృద్ధి పరచుకుందాం అని చెప్పేసి నేను తెలుపుతా ఉన్నా. ఆదిలాబాద్ జిల్ల్యా ప్రజాసత్తాక్ దిన్ మోట్యా ఉత్సవా సాజరా కరణ్యాత్ ఆలా. అనేక సర్కారీ కార్యాలయ అని రాజకీయ పక్షాచ్యా కార్యాలయాత్ తిరంగా ధ్వజ ఫడకవలా. జిల్లాధికారి కార్యాలయాత్ జిల్లాధికారి సిక్తా పట్నాయక్ యాన్నీ తిరంగా ధ్వజ ఫడకవలా అని రాష్ట్రగీత్ గాయలే. త్యాన్నీ మహాత్మా గాంధీ అని ఆంబేడ్కర్ యాంచ్యా ప్రతిమేస్ పుష్పహార అర్పణ కేలా. 74వా ప్రజాసత్తాక్ దినానిమిత్త త్యాన్నీ జిల్ల్యాతిల్ జనతేలా శుభేచ్ఛా దిల్యా. सर्वोत्कृष्ट पारितोषिक प्राप्त करणाऱ्यांना प्रशंसा पत्रके प्रदान करण्यात आली. त्यानंतर कॉर्पोरस हॉलमध्ये झालेल्या बैठकीत ते बोलत होते. ग्रामीण, शहरी भाग आणि हरितहारम आदी कार्यक्रमामुळे खूप बदल झाल्याचे त्यांनी सांगितले. आदिलाबाद सुरक्षतेच्या बाबतीत तेलंगणा प्रथम क्रमांकावर आहे आणि राष्ट्रीय स्तरावर 5व्या क्रमांकावर आहे. గోవర్ధన్ రెడ్డి గారు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ నుంచి రికమెండ్ చేయని స్టాఫ్ పిలవడం జరుగుతుంది. దయచేసి ఒక చికిత్స కావాలని చూడండి. తర్వాత కలెక్టర్ మన అన్ని రన్నింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం అండ్ అదర్ మెడికల్ ప్రోగ్రామ్స్ వల్ల లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ లాట్ ఆఫ్ మార్పులు వచ్చినాయి. ఇవి అన్ని ప్రోగ్రామ్స్ వల్ల శానిటేషన్ అండ్ హెల్త్ ఇండికేటర్స్ లో బాగా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మన డెంగ్యూ, మలేరియా, ఈవెన్ అనీమియా పర్సెంటేజ్ చూస్తే కూడా అన్ని బాగా తగ్గినాయి. ఇంకా మొన్న ఫ్యూ 1 మంత్ బ్యాక్ ఆదిలాబాద్ జిల్లాకి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్పీ గారి లీడర్షిప్ వల్ల ఆదిలాబాద్ జిల్లాకి తెలంగాణ స్టేట్ లో 1st ర్యాంక్ అండ్ ఎంటైర్ ఇండియాలో 5th ర్యాంక్ ఇన్ సేఫ్టీ పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా పెద్ద అవార్డ్ బికాస్ దాంట్లో సేఫ్టీ ఆఫ్ ఉమెన్, క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ త్వరలో ఒక 1 day 10 days లోపు ఇవి 20 స్కూల్స్ కూడా ఇనాగరేట్ చేస్తాము. మోరోవర్ లాస్ట్ 1 week బిఫోర్ కూడా కంటి వెలుగు ప్రోగ్రామ్ ఒక చాలా పెద్ద స్థాయిలో టేకప్ చేస్తాము. ఆదిలాబాద్ జిల్లా సత్ర న్యాయాలయ సంకులాత్ 74వా ప్రజాసత్తాక్ దిన్ సోహళా పార్ పడలా. జిల్లా న్యాయాధీశ రామకృష్ణ సునీతా యాంచ్యా హస్తే రాష్ట్రధ్వజాచే అనావరణ కరణ్యాత్ ఆలే. రాష్ట్రగీత్ గాయల్యానంతర్ త్యాన్నీ జిల్ల్యాతిల్ జనతేలా ప్రజాసత్తాక్ దినాచ్యా శుభేచ్ఛా దిల్యా. జిల్లా న్యాయాలయాచ్యా వతీనే నుక్త్యాత్ ఝాలేల్యా వివిధ స్పర్ధేతిల్ విజేతాన్నా పారితోషికె ప్రదాన్ కరణ్యాత్ ఆలే. భాగ్య విధాత శుభాశిష మార్యదాయక జయ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రిపబ్లిక్ డే సందర్భంగా పెట్టిన ఆటలు పాటలు కాంప్రహెన్సివ్ పోటీలలో విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే బార్లో కూడా ఆటలు పాటలు నిర్వహించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మా స్టాఫ్ కూడా అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈసారి. సో అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మనాలే కి 74వా ప్రజాసత్తాక్ దిన్ సంపూర్ణ జిల్లాత్ శాంతతేచ్యా వాతావరణాత్ సాజరా కరణ్యాత్ ఆలా. స్థానిక డిపిఓ కార్యాలయాత్ ఎస్పీనే ధ్వజాచే అనావరణ కరూన్ త్యాన్నీ జిల్హ్యాతిల్ జనతేలా ప్రజాసత్తాక్ దినాచ్యా శుభేచ్ఛా దిల్యా. త్యామూళేచ్ ఆదిలాబాద్ జిల్హ్యాలా సంరక్షిత్ జిల్హ్యాన్మధ్యే ప్రథమ్ క్రమాంకాసహ విశేష ఓళఖ్ మిళాలీ ఆహే. యాసాఠీ పరిశ్రమ ఘేణార్యా సర్వ విభాగాతిల్ అధికారీ వ కర్మచార్యాంచే త్యాన్నీ కౌతుక్ కెలే. నెక్స్ట్ జయశ్రీ. ఓకే సార్. నెక్స్ట్ కే. నెక్స్ట్ సిహెచ్ రామ్ సింగ్ ఈసీ 29 నార్మల్. నెక్స్ట్ ఎల్ జే లింబాజీ ఏఎస్ఐ 1801. త్వరమే న్యాయం జరిగే విధంగా అందరూ పనిచేసినారు. జిల్లాలో ఉన్న పోలీసు అందరూ కూడా ఎవ్రీ పోలీస్ స్టేషన్ నుంచి హోంగార్డ్ ఆఫీసర్ నుంచి పైదాకా కూడా ఆఫీసర్లు ఇచ్చిన సూచనలు పాటిస్తూ హైదరాబాద్ నుంచి ఏం చెప్పినా కూడా జిల్లాలో ముఖ్యంగా మహిళల భద్రత కోసం సీ టీమ్స్ కానీ తర్వాత క్రైమ్ కంట్రోల్ చేసే దాంట్లో మన సీసీఎస్ కానీ తర్వాత ట్రాఫిక్లో ట్రాఫిక్ వింగ్ కానీ అందరు కూడా ఎస్బీ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా డీసీఆర్బీ చాలా బ్రహ్మాండంగా పనిచేయడం వల్ల మనకి 2022లో ఒక మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత స్టేట్లో ఏది పెట్టినా కూడా ఆదిలాబాద్ జిల్లాకి మంచి గుర్తింపు క్రైమ్ కంట్రోల్లో కానీ ప్రతి దాంట్లో. నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా మన క్లస్టర్లో మనం నెంబర్1 వచ్చాము. ఆదిలాబాద్ శహరాతీల్ కందిష్ నివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మహిళాన్ని గజబజలే. కందిష్ నివాస్ రెడ్డి అన్ని ఇత్క్యాత్ కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆయోజిత్ సెల్ఫీ విత్ రంగోళి స్పర్ధేతిల్ విజేతన్న బక్షిసే దిలి. ప్రథమ పారితోషక్ విజేత్యా జైనత్ ఎతిల్ గంగామణి అన్ని 1 గ్రామ్ సోన్యాచే నాణే జింకలే. ఇతర 20 విజేత్యాన్న ప్రత్యేకీ 10 గ్రామ్ చాందీచి నాణీ దేణ్యాత్ ఆలి. నాణే జింకలేల్యా మహిళాన్ని ఆనంద వ్యక్త కెలా. గణపతి అధ్యక్షుడు శ్రీ పూర్ణు గంగారెడ్డి గారు 2 వెండి నాణ్యాలు వారికి బహుకరించమని కోరుతున్నాం. వినూత్న గారు శాంతినగర్ రామరెడ్డి గారిని బంగారు నాణ్యం 1 వెండి ఇంకొక నాణ్యం వారికి. వారికి 2 వెండి నాణ్యాలు అందజేయాలని కోరుతున్నాం. అదృష్టంగా భావిస్తాం మనమంతా కూడా. సాయి సుధ గారు ఖానాపూర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కమాన్ నమస్తే గారు తిలక్ నగర్ ఎం శరణ్య గారు సంధ్యా గారు పెండల్వాడ జైనత్ మండలం పెండల్వాడ. సోనీ గారు సావాపూర్ సోనీ గారు సావాపూర్ వారికి సోనీరావు గారు సౌజన్య గారు సౌజన్య రెడ్డి గారు విద్యానగర్ రామ్నగర్ స్వరూప గారు రామ్నగర్ స్ఫూర్తి గారు వినాయక్ చౌక్ స్ఫూర్తి గారు వినాయక్ చౌక్ రమణ గారిని జీవి రమణ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
వసంత పంచమి రోజు వెండి స్వరూప గారు నెహ్రూ చౌక్, స్వరూప గారు లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ శ్రీజ గారు, సంతోష్ రెడ్డి గారు, వారు ముగ్గు కూడా కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ పిక్చర్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్. విచ్ క్లాస్? పూజా గారు బాది, కంగ్రాచులేషన్స్. కృష్ణారెడ్డి గారు కంగ్రాచులేషన్స్ అమ్మా. విచ్ క్లాస్? డిగ్రీ ఫైనల్ ఇయర్ పూజ. సుజాత గారు అటెండ్. శైలజ శ్రీరామ్ కాలనీ. సోనీ గారు కేఆర్కే కాలనీ. సోనీ గారు హారిక గారు సంజయ్ నగర్. శ్రావ్య గారు ముక్తాపూర్. మైథిలి గారు టీచర్స్ కాలనీ. సౌజన్య గారు విద్యానగర్. బంగారు నాణ్యం విజేత గంగామణి గారు జైనత్. గంగామణి గారు బంగారు నాణ్యం విజేత జైనత్. నేనున్న నా చేతనైనంత సహాయం చేస్తా. ఆదిల నా గంది శ్రీనివాస రెడ్డి అనే నేను నా ప్రొఫైల్ మీకు చాలామందికి మీరు చూసుంటారు, తెలిసిండరు. మా సొంత ఊరు ఆదిలాబాద్ పట్టణం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హస్నాపూర్ గ్రామము. నేను ఆదిలాబాద్ కల్చర్ని, ఆదిలాబాద్ని, మనుషుల్ని, ఆ ప్రేమ ఆప్యాయతల్ని చూసి పెరిగిన నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అవును, నేను ఆదిలాబాదోనే. అవును, నేను ఆదిలాబాదోనే. ఆదిలాబాద్ కల్చర్ అన్న, సంస్కృతి, సాంప్రదాయాలు, మన పిల్లలు, మన రీతి నడక, మన ఆధ్యాత్మికము, భక్తి, దేవుడు, ఇవన్నిటినీ కూడా చిన్నప్పటి నుంచి ఒక గ్రామంలో పుట్టడం వల్ల అన్నిటి దగ్గరగా ఉండి చూసేటువంటి అవకాశం ఆ దేవుడు భగవంతుడు ఇచ్చాడు. మేమేం పెద్ద, నేనేం పెద్ద గొప్ప ఇంట్లో పుట్టలేదు. మా చాలా సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా, అందరు రైతుల్లాగానే. మా నాన్నగారు కూడా, మాకు ఒక 8 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. మా నాన్నగారు ఎంతో కష్టపడి తన చెమట ఓడిచి, తన చెమటని, తన రక్త మాంసాల్ని పెట్టుబడిగా పెట్టి మమ్మల్ని చదివించాడు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక నా జీవితం, నేను ఎంత సంపాదించినా కూడా దాంట్లో సగం నేను బతికుండగానే ఆదిలాబాద్లో సేవా కార్యక్రమాలు చేసి చచ్చిపోతాం. మీ అందరికీ చెప్తున్నాను, నాకు ఎంత ఆస్తి ఉండదు. నా ఆస్తిలో సగం ఆదిలాబాద్ ప్రజలకు, నా గొంతులో, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ డబ్బులు, సగం డబ్బులు మీకోసమే ఖర్చు పెట్టి చచ్చిపోతాం. మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడే నా భార్య బిడ్డలకు చెప్పిన, నేను సంపాదించిన దాంట్లో సగమే మీది, సగం ఆదిలాబాద్ ప్రజలదే. సో మీకోసమే సేవ చేయడానికి వచ్చిన మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ, అంబులెన్స్ కార్యక్రమాలు, అంబులెన్స్ సేవలు కానీ, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ఆఫీస్కి వచ్చే వాళ్ళకి రకరకాలైనటువంటి ఆర్థిక సహాయం కానీ, మీ అండ మీ మద్దతు వల్లనే ఉంటున్నా. ఈసారి కంది శ్రీనివాస రెడ్డి అనే నన్ను మీరందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదిలాబాదు అభివృద్ధి కోసం బాగా చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది.
మంచి మంచి నేను మీకు 4-5 రకాల పరిశ్రమలు చెప్పిన, టీవీలు తయారు చేసే పరిశ్రమ, ఏసీలు తయారు చేసే పరిశ్రమ, ఫోన్లు తయారు చేసే పరిశ్రమ, సెమీకండక్టర్ల పరిశ్రమ, సెమీకండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. కాలం మారిపోతుంది. కార్లు తయారు చేసే పరిశ్రమ, పూర్వకాలంలో మనకు ఎంతమందికి కార్లు ఉంటుండే, ఇప్పుడు ఇంటికొక్క కారాయండి. పూర్వకాలంలో మనకు ఎంతమందికి బైక్ ఉంటుండే, ఇప్పుడు ఇంటికి 2-3 బైకులు అయినాయి. మరి ఆ తయారు చేసే పరిశ్రమలు ఎండిపోతున్నాయి. రావాలి కదా మన ఆదిలాబాద్కి ఒక పరిశ్రమ. అట్లాంటి పరిశ్రమ వస్తే 10,000 నుంచి 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆదిలాబాద్కు పరిశ్రమ తీసుకొచ్చేంతవరకు కంది తిన్నాడని నిద్రపోడు. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की विद्यार्थ्यांनी चांगला अभ्यास केला पाहिजे आणि सर्व क्षेत्रात उत्कृष्ट कामगिरी केली पाहिजे. आदिलाबाद शहरातील ब्रिलियंट हायस्कूल येथे आयोजित प्रजासत्ताक दिन सोहळ्यात ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. शाळेतील विद्यार्थी व कर्मचाऱ्यांनी त्यांचे शाल व पुष्पगुच्छ देऊन स्वागत केले. त्यानंतर त्यांनी विद्यार्थ्यांना संबोधित केले. ते म्हणाले की भारताचे भावी निर्माते हे विद्यार्थी आहे. विद्यार्थ्यांना डॉक्टर, इंजिनियर, वकील तसेच चांगले राजकारणी हवे असल्याचे त्यांनी सांगितले. प्राचार्य ईश्वर यांनी कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांचे कार्यक्रमासाठी आपला बहुमोल वेळ दिल्याबद्दल त्यांचे आभार मानले. Thank you.
టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్ బాగా రాయండి అని చెప్తారు, తప్పకుండా బాగా రాయండి. కానీ చాలామంది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో పిల్లలు, సార్ మాకు నాకు మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంటుంది, కొంచెం సైన్స్ టఫ్గా ఉంటుంది అని అనుకుంటారా? ఎంతమందికి మ్యాథమెటిక్స్ టఫ్ అనిపిస్తుంది? దట్స్ ఓకే, ఇట్స్ క్యాజువల్, రైట్? ఇట్స్ క్యాజువల్. మీరేం భయపడాల్సిన పని లేదు. మ్యాథమెటిక్స్ సైన్స్ మనకి ఎడ్యుకేషన్ పరంగా ఒకప్పుడు ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ చేస్తేనే ఇంజనీరింగు డాక్టరు అనే ఇలాంటి ప్రొఫెషన్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు కాలం మారింది. మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోనే ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీలో నేను చాలామందిని డాక్టర్లు గమ్మని, ఇంజనీర్లు గమ్మని, లాయర్లు గమ్మని ఎంకరేజ్ చేస్తాను. అలాగే మీలో మంచి పొలిటీషియన్స్ కూడా కావాలని నేను కోరుకుంటున్నా. ఐ వాంట్ యు బికమ్ ఏ గ్రేట్ పొలిటీషియన్స్. ఎందుకంటే మీకు ఒకటి తెలుసా, ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే అయితేనో, ఒక నియోజకవర్గానికి లేదా ఒక రాష్ట్రంలో మంత్రి అయితేనో, ముఖ్యమంత్రి అయితేనో, మీరు ఎంప్లాయ్మెంట్తో ఎన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయగలుగుతారో, సోషల్ సర్వీస్లో అంతకంటే కొన్ని లక్షల రేట్ల సోషల్ సర్వీస్ చేయగలుగుతారు. మన భారతదేశంలో లీడర్లకి కొదవ ఉంది. వి హ్యావ్ ఎ షార్టేజ్ ఆఫ్ గుడ్ లీడర్స్. అయితే ఇందులో ఎంతమందికి హిస్టరీ అంటే ఇష్టం? హిస్టరీ, సోషల్ సైన్స్, చూడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఓ సో మెనీ పీపుల్, గుడ్. హిస్టరీ తెలిసిన వాడు రాజవుతాడు. అంటే ఈ రోజులలో రాజవుతాడంటే హీ విల్ రూల్. చాలామంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే రాజకీయాల్లోకి మాలాంటి వాళ్ళు రాగలిగిన నేనంటే చరిత్ర మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ ఉంటేనే, ఎ డీపర్ అనాలిసిస్ ఇన్ టు ద హిస్టరీ. We are very thankful on behalf of whole school as well as staff as well as parents for accepting our invitation and coming to our school for blessing our students. Thanks a lot, sir. So most of the students, few students, they don't know who is Kandish Srinivas Reddy sir is. Let me introduce. He is just normal student just like you, who belongs to our Adilabad former background family, who done his education from 6th to 10th in Navodaya school from Adilabad. Later on he moved to Hyderabad, he done his B.Tech. Later on he done his MBA in Hyderabad itself, B.Tech from JNTU. Later on he moved to US where he done his Masters. Then after completion of his Masters he established his own company called RT Company, where he gave employment for around 1600 employees are working under him in US. Later on that company has shifted to Hyderabad, where in our Hyderabad also around 608 employees are working in our Hyderabad. So really great, and thank you, round of applause, claps for our Srinivas Reddy sir, who has given employment to around something 2000 more than 2000 employees. बोध तेजापूर जामनी गावातील अखिल पक्ष रईत संघमच्या काही सदस्यांनी भाजप नेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनाला भेट दिली. त्यांनी अडचणींची माहिती दिली. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की कापूस आणि सोयाला परवडणारा भाव नसल्यामुळे शेतकऱ्यांना त्रास होत आहे. केंद्राने अप्रतिम पीक विमा योजना राबवल्यास राज्य सरकारने पीक विमा योजनेसह सहभागी न होऊन शेतकऱ्यांवर अन्याय केला असल्याचे ते म्हणाले. कंदी श्रीनिवास रेड्डी यांनी शेतकऱ्यांना तातडीने न्याय देण्याची मागणी केली. नष्ट
నవంబర్ నుంచి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు ఇది ప్లస్ ఇది భోజనం ఇది బిచ్చి ఇవన్నీ కలిపితే ఇంత అవుతుంది 30 లక్షలకింత అవుతుంది 200 300 400 కట్టుకుంటారు ఇంకోటి సోమతి రెండు 100 కట్టాలి అని ఈ ఇందులో ఇన్సూరెన్స్ కట్టాలి బిట్టి పోని దానం చేస్తున్నావు మరి మేము నీకు అన్నం పెడుతున్నాం కట్టకుండా ఇచ్చేస్తున్నాం మరి ఏమి ఇస్తున్నాం చాలా సంతోషం మీరు ఎప్పుడన్నా భూమి ఉన్న పేదలు చనిపోతే రైతులు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు సంతోషం. మరి భూమి లేని రైతు కూలి పేద రైతులు ఏం చేసిండ్రు పాపం? వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు రైతు బీమా? వాళ్ళకి ఎందుకు వర్తిస్తలేదు? తక్షణం వారికి కూడా వర్తింపజేయాలా? అలాగే ఫసల్ బీమా, నష్టపోయినటువంటి అధిక వర్షపాతంతోనో తక్కువ వర్షపాతంతోనో వర్షాలు పడి పడక నష్టపోయినటువంటి రైతులు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఫసల్ బీమాలో జాయిన్ కావట్లేదు. పోయిన సంవత్సరం కనుక ఫసల్ బీమాలో జాయిన్ అయి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఈ సంవత్సరం అధిక వర్షాలు పడ్డాయి, పంటలు నష్టపోయిన రైతులందరూ పంటలు దిగుబడి సరిగా రాలేదు, ఎకరానికి 15,000 రూపాయల నష్టపరిహారం వచ్చేది. మరి రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రని వీడాలా? ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం మీదనే వేయకుండా పత్తికి 7,000 రూపాయలకి 7,000 రూపాయలు మద్దతు ధర అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి లాభం కూడా, 1 రూపాయి మద్దతు కూడా లేదు. వాతావరణం సరిగ్గా లేక అధిక వర్షాలతో ఇంకా దీంతోనూ కొంచెం పంట దిగుబడి బాగా తగ్గింది. ఆ తగ్గిన దానికి ఈ రేట్స్ కూడా వాళ్ళు తక్కువ ఇచ్చి అంటే 14,000 ఉన్నదాన్ని ఇప్పుడు 7,000 కూడా పెట్టడానికి ముందుకు వస్తలేరు. అటువంటిప్పుడు మరి మా యొక్క స్థితిగతులు మీరు చూడకుండా ఎట్లా అనేటువంటిది మాకు ఆలోచన కలుగుతున్నది. దీని కొరకు మేము దేనికైనా రైతులను మేము తెగించడానికి ముందుకు పోతాం. తెగించి కూడా మీరు ఒకవేళ ఇవ్వకుంటే మేము మాత్రం మాకు ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి మేము మాత్రము రైతులను చేతని చేస్తాము. ప్రభుత్వము ఎట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులు చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటుంది ఆ కుటుంబాన్ని, అట్లాగే రైతు కూడా చనిపోతే రైతు పిల్లలకు కూడా ఒక ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని తప్పనిసరి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదుకుంటేనే అటువంటి ప్రభుత్వానికి మనగాడ అనేది కలుగుతుంది. 17 లక్షల రూపాయలు ఇచ్చిన ముందు సార్కు 100 ఇస్తాడు, డబుల్ ఇస్తాడు. అంటే ఆర్థిక లేకపోతే ఆడికి అచ్చేదాన్ని సగం ధర అమ్మినాక ఆడి జీతగాళ్ళకి ఏమి ఇస్తాడు, వాడి పెట్టుబడి ఏం పెడతాడు? మరి ఇవన్నీ ధరలు పెరిగినాయని ఇప్పుడు డిఏపి ధర చూడండి సార్, పోయినసారి 10-12 ఉండే, ఇప్పుడు 15-18 అటు ఒక డిఏపీగా అన్ని ధరలు డబ్బులు పెంచేసిండు. అవి మీకు 8,000, 10,000, 9,000, 14,000, 15,000 అయిందని అన్నీ డబ్బులు చేసింది. ఇప్పుడు మా స్థితి ఏమైంది, మేము కూడా డబ్బులు అవుతుంది 14,000, 12,000 ఆశపడితే పత్తి పెడితే ఇప్పుడు ఒకటి 8,000 వచ్చింది. వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి వ్యాపార వర్గాలు కానీ, పురుగులు ఎరువుల మందుల దుకాణాలు కానీ, లేదా ఈ పురుగుల మందుల వీటి మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి పత్రికా ప్రకటనలో పాల్గొనేటువంటి, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇంకా మన వ్యాఖ్యాతలు కానీ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా లేనటువంటి వ్యక్తి ఎవరంటే నిజానికి వ్యవసాయదారుడు, వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి వ్యవసాయ కూలీలు మాత్రమే. విపత్తుల వల్ల అధిక వర్షాలు, తర్వాత వర్షాలు పడకపోవడం వల్ల అనావృష్టి, ఈ విధంగా ఉండడం వల్ల రైతులు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా నష్టపోవడం అనేది
జరుగుతుంది. కాబట్టి రైతుకు ముఖ్యంగా ఫసల్ బీమా అనేది ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 2 సంవత్సరాల నుంచి అందులో భాగస్వామ్యం కావడం లేదు. ఓబీసీ మోర్చా రాజ్య కార్యకారిణి సదస్యాన్ని భాజప్ నేతే కంది శ్రీనివాస్ రెడ్డి యాంచ్యాసహ నగర్కర్ శంకర్ యాంచ్యా నవీన్ నివాసస్థానీ భేట దిली. आदिलाबाद शहरातील भाग्यनगरमध्ये नवीर गहन बांधल्यानंतर त्यांनी शंकर यांचे अभिनंदन केले. त्यानंतर त्या कॉलनीतील लोकांची भेट घेऊन त्यांचे स्वागत करण्यात आले. छोट्या व्यापाऱ्यांसोबत बोलून व्यवसाय कसा चालला आहे असा सवाल त्यांनी केला. वयोवृद्धांना नमस्कार करून त्यांची प्रकृती विचारपूस केली. त्यांच्यासोबत पुंडूर रवी किरण, किष्टा रेड्डी, संतोष रेड्डी आणि इतर सहभागी होते. आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी हे तरुणांकडून विविध स्वरूपात व्यक्त होत आहे. अलीकडेच एका चाहत्याने त्यांच्या हृदयावर कंदी श्रीनिवास रेड्डी यांची प्रतिमा टॅटू करून त्यांचे कौतुक केले. आज पोन्नारी येथील तरुण चित्रपट कलाकार तामसी मंडळातले गट्टू राजू कंदी श्रीनिवास रेड्डी यांचे चित्र रेखाटले आणि त्यांची प्रजासेवा भवन येथे भेट घेऊन ते चित्र त्यांना सोपवण्यात आले. आदिलाबाद शहरात ज्ञान सरस्वती यांचा वाढदिवस वसंत पंचमी मोठ्या थाटात साजरी करण्यात आली. ओल्ड हाऊसिंग बोर्ड मंडळातील सरस्वती शिशु मंदिरात हायस्कूलमध्ये वैदिक मंत्रोच्चारात पूजा करण्यात आली. त्यानंतर अक्षर अभ्यास मुलांसोबत करण्यात आला.
शहरातील विविध वसाहतीतील भाविकांनी मोठ्या संख्येने उपस्थित राहून अम्मांचा आशीर्वाद घेतला. ఓం మహాభద్రాయ నమః, ఓం పద్మవక్తాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాంకుజాయ నమః, ఓం వేదాయ నమః, ఓం విమలాయ మతభూషితాయ నమః, ఓం భక్తినే నమః, ఓం జీవాయ నమః, ఓం జతిగాయ నమః, ఓం వైష్ణవే నమః, ఓం ఓం బ్రహ్మాజాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం దేవే నమః, ఓం శివాదాయ నమః, ఓం సర్వకాలధాత్రే నమః, ఓం కళాదాయ నమః. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. जिल्हाधिकारी आणि एसपी यांनी प्रजासत्ताक दिनानिमित्त जिल्ह्यातील जनतेला शुभेच्छा दिल्या. अधिकाऱ्यांनी आपल्या कार्यालयात राष्ट्रध्वज फडकवला. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस मध्ये प्रजासत्ताक सोहळा. तिरंगा ध्वज फडकवणारे युवा नेता. सेल्फी विथ रांगोळी पारितोषिक वितरण. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस गजबजले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी नमस्कार.